అస్సలాం అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖురాన్లోని రెండవ సూరాలోని సూర అల్ బక్రాలోని 21వ వాక్యం నుండి, ఓ మానవులారా, మిమ్మలని మీకంటే పూర్వం గతించిన వారిని సృష్టించిన మీ ప్రభువు అల్లానే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు. ఆయనే అల్లాయే మీకోసం భూమిని పాన్పుగాను పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు, మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు, పంటలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. కావున ఇది తెలుసుకొని కూడా మీరు ఇతరులను అల్లాకు సాటిగా నిలబెట్టకండి, మరియు మేము మా దాసుడు ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేసిన దానిని, ఈ ఖురాన్ గురించి మీకు ఏదైనా సందేహం ఉంటే దాని వంటి ఒక్క సూరానైనా సరే మీరు రచించి తీసుకురండి, మరియు అల్లా తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి, మీరు సత్యవంతులు అయితే ఇది చేసి చూపండి. కానీ ఒకవేళ మీరు అలా చేయలేకపోతే నిజంగా మీరు అలా చేయలేరు. మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి, అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది. మీరు విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కోసం నిజంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి అనే శుభవార్తను వారికి వినిపించు. ప్రతిసారి వారికి తినడానికి ఫలాలు వెసగబడినప్పుడల్లా వారు ఇవి ఇంతకుముందు మాకు ఇవ్వబడినవే అని అంటారు, ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటి పోలిక గలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు అజ్వాజ్ ఉంటారు, మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు చదివి వినిపించడం జరుగుతూ ఉంది.